నమస్తే అండి వెల్కమ్ టు యశస్వి ఛానల్ నేను పూర్ణిమ నేను మెహందీ డిజైన్స్ ఎలా పెట్టుకోవాలో దానికి ఈజీగా ఎలా పెట్టుకోవచ్చు అనేది నేను లాగా చెప్తున్నాను అన్నాను కదా నేను ఇప్పుడు పార్ట్ టూలో నేను మిగిలినవి ఇంకా ఎలాగా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనేది నేను చెప్పబోతున్నాను ఈ ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇప్పటివరకు మెహందీ అనేది ఎప్పుడూ పెట్టుకోలేని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే చూసారు కదండి ఈ విధంగా మొన్నటి వరకు మనం ముందు ట్యూటోరియల్లో నేర్చుకున్నాం కదా స్ట్రైట్ లైన్స్ స్లీపింగ్ లైను ఇవన్నీ సెమీ సర్కిల్ సర్కిల్స్ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలని తెలుసుకున్నాం కదా దాంట్లో ఇప్పుడు ఇలా సెమీ సర్కిలే ఇలా కింద నుండి పైకి అనమాట ఈ రకంగా కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి చూసారు కదా ఈ ఇదే రకంగా మొత్తం మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుందన్నమాట చెప్ అదే నేను ముందు చెప్పినట్టు మనం ఆ టిప్ అనేది మధ్య మధ్యలో క్లీన్ చేసుకుంటూ మనం ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి ఇందాక అప్వర్డ్ డైరెక్షన్లో వేసుకున్నాం కదా ఇప్పుడు డై డౌన్వర్డ్ డైరెక్షన్లో తర్వాత మనకి మెహందీ అనేది కింద మనం పట్టుకుని వేసుకునే దగ్గర అయిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ పైనుంచి కిందకి ప్రెస్ చేసుకుంటూ కిందకి స్క్వీజ్ చేస్తూ వేసుకోవాలి అనమాట తర్వాత సర్కిల్స్లా కూడా మనం వేసుకోవాలి ఇలా ఒకేసారి మనం సర్కిల్ వేస్తే మనకి సమంగా రాకపోవచ్చు అందుకని దాన్ని హాఫ్ సర్కిల్ ఒకసారి హాఫ్ సర్కిల్ ఒకసారి వేసుకుంటే మనకి ఈజీగా వస్తుందనమాట ముందు మనం ప్రాక్టీస్ చేసాం కదా హాఫ్ సర్కిల్స్ సెమీ సర్కిల్స్ అలాగే ఇప్పుడు ఇగో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది డైరెక్ట్గా అలా వేయడం వల్ల ఆ రకంగా వచ్చింది ఇప్పుడు మనం ఇలా హాఫ్ సర్కిల్ ఒకసారి హాఫ్ సర్కిల్ ఒకసారి వేస్తే మనకి నీట్గా వస్తుంది అనమాట మనకి కొంచెం ప్రాక్టీస్ బాగా వచ్చే వరకు ఈ రకంగా వేసుకుంటూ ఉండాలి మనం ఒక్కసారిగానే వేయగానే మనకి పర్ఫెక్ట్గా అనేది రాదనమాట అలా వేస్తున్న కొద్దీ మనకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది మనం ఫస్ట్ డే రాలేదని ఏం ఫీల్ అవసరం లేదు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందనమాట వీలైనంత ఎక్కువ సార్లు మనం దాన్ని ఆ షేప్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి షేప్స్ బాగా వేయడం వస్తుంది అలాగే కోన్ పట్టుకోవడానికి గ్రిప్ కూడా సరిగ్గా కుదురుతుంది అన్నమాట ప్రాక్టీస్ ఎక్కువగా చేయడం వల్ల తర్వాత మనం పెద్దగా వేసుకున్నాం కదా సర్కిల్స్ అవన్నీ ఒకేసారి మనకి తిప్పడం రాకపోవచ్చు దానికి ముందుగా ఇలా స్మాల్ సర్కిల్స్ లాగా కూడా ముందు మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా వస్తాయి అన్నమాట ఒక్కొక్క ఫస్ట్ స్మాల్ సర్కిల్స్ వేసుకుని కొంచెం పెద్దగా వేసుకుని అలా దానికన్నా పెద్దగా ఒక్కొక్కసారి వేసుకొని అలా చేస్తుంటే ప్రాక్టీస్ అనేది బాగా వస్తుంది పైగా మనకి మెహందీ డిజైన్స్ అన్నింటిలోనూ మనకి ఇలాంటి స్మాల్ సర్కిల్స్ అంతా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట అందుకని ఇవి పర్ఫెక్ట్గా వేయడం అనేది నేర్చుకోవాలి ఈ స్మాల్ డిజైన్స్ వేసేటప్పుడు ఎక్కువగా మనం ఈ కోన్కి చివర టిప్ దగ్గరికి బాగా పట్టుకుని వేసుకోవాలన్నమాట అలా అయితేనే మనకి బాగా వస్తుంది స్మాల్ డిజైన్స్ వేసేప్పుడు తర్వాత మనం ఓవెల్ షేప్లో కూడా ఇవి వేసుకోవాలి కొన్ని షేప్స్ మనకి మెహందీ డిజైన్స్లో ఎక్కువగా వచ్చినా రాకపోయినా కూడా మనకి ఈ షేప్స్ అన్నీ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మన హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ అనేది తిరుగుతుంది అలాగే ఫ్రీ హ్యాండ్ కోన్ మూమెంట్ కూడా వస్తుంది మనకి ఈజీగా మనకి కోన్ పిండడం కూడా వస్తుంది ఫ్రీ ఫ్లోగా మనకి మధ్యలో బ్లాక్ అయిపోకుండా ఎయిర్ లాక్ అయిపోకుండా లేకపోతే గీతలు గీసేటప్పుడు మధ్యలో ఖాళీలు పడకుండా ఉండడం అనేది ప్రాక్టీస్ అనమాట అన్ని రకాల షేప్స్లో ముందు వేయడం ప్రాక్టీస్ చేసుకుంటే ఈ ఓవెల్ షేప్స్నే అడ్డంగాను మళ్ళీ నిలువుగా కూడా వేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట ఈ ఓవెల్ షేప్స్ని కూడా ఒకేసారి మొత్తంగా తిప్పకుండా హాఫ్ ఒకసారి హాఫ్ ఒకసారి వేసుకుంటే ఈజీగా వస్తుంది అన్నమాట ఇందాక మనం సెమీ సర్కిల్స్ బాగా వేసుకున్నాం కదా ఇప్పుడు దాన్నే కొంచెం కరువు ఎక్కువ పెట్టుకుని ఈ రకంగా కూడా ప్రాక్టీస్ చేయాలి అలాగే అప్వార్డ్ డైరెక్షన్లో డౌన్వర్డ్ డైరెక్షన్లో కూడా వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు నేను మీకు చూపించడం కోసమని ఇలాగా వన్ లైన్ టూ లైన్స్ అలానే చూపించాను మీరైతే ఇంకా ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక్కొక్క షేప్ని చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ ఇవే కరువుడ్ లైన్స్ని మళ్ళీ స్ట్రైట్ స్ట్రైట్గా కూడా ఆరిజంటల్గా కాకుండా వర్టికల్గా కూడా వేసుకోవడం ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇవి కూడా లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి కరువుస్ ఉన్న విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి మెయిన్ మనకి మెహందీ డిజైన్స్ అన్నీ కూడా మనకి మ్యాక్సిమము ఈ లైన్స్ డ్రా చేయడం పర్ఫెక్ట్గా రావడం మీద ఆధారపడి ఉంటుంది అనమాట అలాగే కోర్ని కూడా ఫ్రీ హ్యాండ్గా తిప్పడం వల్ల కూడా మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది తర్వాత వన్స్ మనకి ఈ లైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా డ్రా చేయడం వస్తే డిజైన్స్ అనేవి ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి అనమాట మనం వేస్తున్న కొద్దీ మనకే థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగ మనం వేసేయగలుగుతాం చూసి కూడా పెట్టుకోవచ్చు అలవాటు పడిన తర్వాత చూసారు కదా ఈ విధంగా నేను ఈ షేప్స్ అన్నీ వేశాను అలాగే ఇంకా తర్వాత కొన్ని అదర్ షేప్స్ నేను నా నెక్స్ట్ ట్యూటోరియల్లో మీకు చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కింద ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలా చేసినట్లయితే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్